हेलो एव्रीवन नेनु हरगोपाल मन इंतकुमुंदु टू वीडियोस्लो क्वाड्रिलेटरल्स चतुर्भुजालु अलागे सर्किल्स नाइन्त क्लास स्टैंडर्ड वरकु उंडे कॉन्सेप्ट्स अन्नी डिस्कस चेसाम इप्पुडु मनकि टेन्त क्लासलो कूडा सर्किल्स अने टापिक उंदी दांट्लो उंडे कॉन्सेप्ट्स अन्नी स्कूल असिस्टेंट्कि गानी टीजीटीकि गानी अलागे टेट पेपर टूकि गानी ई मूडु डिफरेंट एग्जाम्स्लो वारिकि प्रॉब्लम्स रावडानिकि ఛాన్స్ ఉంది అప్ టు 10th క్లాస్ లో ఉండే ఈ సర్కిల్స్ అనే కాన్సెప్ట్స్ నుంచి చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో ఏంటి అసలు ఏంటి ఎలా అర్థం చేసుకుంటాం అంటే నిన్న నేను సర్కిల్స్ చెప్తున్నప్పుడే టాంజెంట్ అనే ఒక వర్డ్ చెప్పాను స్పర్శ రేఖ సపోజ్ ఇలా తీసుకుంటే ఒక సర్కిల్ ఇలా టచ్ చేస్తూ వెళ్ళింది అంటే దీన్ని మనం టాంజెంట్ అని పిలుస్తాం టాంజెంట్ లేదా తెలుగులో స్పర్శరేఖ సర్కిల్ని కేవలం ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది దీన్నే మనం టాంజెంట్ లేదా స్పర్శరేఖ అంటాం ఈ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పర్శ బిందువు అని పిలుస్తాం స్పర్శ బిందువు అని పిలుస్తాం వెరీ సింపుల్ వన్ అండ్ దీని మీద మనకి ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ బట్ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి నిన్నటి వరకు మనం సీకెంట్ వల్ల ఫామ్ అయ్యే కార్డ్స్ ఇలా మాట్లాడాం ఇప్పుడు ఇక్కడ ప్యూర్గా మనం మాట్లాడే కంటెంట్ అంతా కేవలం టాంజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి దానికంటే ముందు వన్ మోస్ట్ సింపుల్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ కంటెంట్ ఏంటి అంటే అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు బట్ ఇన్ఫర్మేషన్ మీద చాలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి రెండు సర్కిల్స్ వేయాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాం ఒక టాంజెంట్ ఇచ్చాం ఫైన్ సపోజ్ మిమ్మల్ని బోర్డు మీదకి వచ్చి ఒక టూ సర్కిల్స్ డ్రా చేయండి అంటే ఆ టూ సర్కిల్స్ రకరకాలుగా డ్రా చేయొచ్చు రకరకాలుగా డ్రా చేయడం ఏంటని మీకు డౌట్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సర్కిల్స్ డ్రా చేయండి అంటే ఒకరేమో ఇలా దూరంగా డ్రా చేస్తారు ఒకరేమో ఇలా టచ్ చేస్తూ డ్రా చేస్తారు ఇంకొకరేమో ఇలా ఇంటర్సెక్ట్ చేస్తూ డ్రా చేస్తారు ఇంకొకరు వచ్చేసి ఇలా లోపల వచ్చేటట్టు డ్రా చేస్తారు లోపల టచ్ చేయడం ఇంకొకరు వచ్చేసి ఇలా డ్రా చేస్తారు సో మీరు చూస్తే ఇక్కడ ఫైవ్ డిఫరెంట్ కేసెస్లో అంటే ఐదు వేరు వేరు రకాలుగా మనము పెయిర్ ఆఫ్ సర్కిల్స్ని డ్రా చేయడానికి ఛాన్స్ ఉంటుంది మీరు రెండు సర్కిల్స్ కనుక డ్రా చేస్తే నేను ఇక్కడ చెప్పిన ఈ ఐదు కేసెస్ తప్ప ఆరో కేసు వచ్చే ఛాన్స్ లేదు ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్న ప్రతి ఫిగర్లో కనపడుతున్న రెండు సర్కిల్స్కి మనము టాంజెంట్ వేస్తే రెండు సర్కిల్స్కి టాంజెంట్ వేస్తే దాన్ని మనం కామన్ టాంజెంట్ అని పిలుస్తాం కామన్ టాంజెంట్ అంటాం తెలుగులో అయితే ఉమ్మడి స్పర్శరేఖ ఉమ్మడి స్పర్శ రేఖ అని పిలుస్తాం ఫైవ్ బాగానే ఉంది అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఫైవ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయవచ్చు దీని మీద ఇప్పుడు నంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ అనే వర్డ్ మీద మినిమం 10 డిఫరెంట్ క్వశ్చన్స్ అడగచ్చు మినిమం 10 డిఫరెంట్ క్వశ్చన్స్ అంటున్నాను ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను సో ఇప్పుడు ఇక్కడ కామన్ టాంజెంట్ అంటే మీరు డ్రా చేస్తున్న లైన్ రెండు సర్కిల్స్కి టాంజెంట్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మనం ఇక్కడ వద్దాం సో ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇలా డ్రా చేశాను ఇప్పుడు ఈ డ్రా చేస్తున్న లైన్ ఈ రెండు సర్కిల్స్ ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి కాబట్టి అదే పాయింట్ నుంచి పాస్ అవుతూ ఇలా డ్రా చేశాను సో ఇప్పుడు ఇది కామన్ టాంజెంట్ అవుతుంది ఇది కాకుండా వేరే ఏదైనా డ్రా చేయొచ్చా అంటే మీరు టాంజెంట్స్ వేయచ్చు బట్ ఉమ్మడి స్పర్శరేఖ కామన్ టాంజెంట్స్ వేయడం అనేది కుదరదు మీరు ఎక్కడ డ్రా చేసినా ఏదో ఒక సర్కిల్కి మాత్రమే టాంజెంట్ అవుతుంది తప్ప రెండు సర్కిల్స్కి టాంజెంట్ అయ్యే కామన్ కాదు లేదా ఉమ్మడి స్పర్శరేఖ కాదు సో ఓన్లీ వన్ డ్రా చేయొచ్చు బట్ ఇక్కడ చూడండి ఒక సర్కిల్ ఏమో లోపల ఉంది ఒక సర్కిల్ ఏమో బయట ఉంది బయట దానికి టాంజెంట్ వేస్తే లోపల టచ్ కాదు లోపల దానికి టాంజెంట్ వేస్తే బయట దానికి ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసామనుకోండి ఇది బయట మాత్రమే టాంజెంట్ ఇలా లోపల వేసామనుకోండి ఇదేమో పెద్ద సర్కిల్కి సీకెంట్ అవుతుంది కాబట్టి
ఇక్కడైతే మనం టాంజెంట్స్ వేయడం కుదరడం లేదు. సో ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతుంది నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్. ఉమ్మడి స్పర్శ రేఖల సంఖ్య నేను చెప్పింది మినిమం 10 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సర్కిల్స్కి కూడా మనం క్లియర్గా ఒక ప్రాపర్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. టచింగ్ ఇంటర్నల్లీ, అంతరంగా స్పృశించే వృత్తాలు, కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్ర వృత్తాలు, టచింగ్ ఎక్స్టర్నల్లీ, బాహ్యంగా స్పృశించుకునే వృత్తాలు, ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, పరస్పరం ఖండించుకునే వృత్తాలు. ఇవి 2 డిఫరెంట్ సర్కిల్స్, 2 వేరు వేరు వృత్తాలు. ఈ 5 కేసెస్ని ఇలా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ కామన్ ట్యాంజెంట్ ఎన్ని వచ్చింది? ఓన్లీ 1 కామన్ ట్యాంజెంట్ వచ్చింది. ఇక్కడ ఎన్ని వచ్చింది? 0 వచ్చింది. మరి ఇక్కడికి రండి, చూడండి. కామన్ ట్యాంజెంట్ చేస్తే మీరు పైన ఒకటి వేయచ్చు, కింద ఒకటి వేయచ్చు. సో 2 మాత్రమే. మీరు ఈ 2 కాకుండా వేరే ఎక్కడ వేసినా ట్యాంజెంట్ అది ఏదో ఒక సర్కిల్కి మాత్రమే ట్యాంజెంట్ అవుతుంది తప్ప రెండో సర్కిల్కి ట్యాంజెంట్ కాదు, కాబట్టి కామన్ ట్యాంజెంట్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఏంటి? 2. ఫైన్. ఇక్కడికి రండి, పైన ఒకటి వేయచ్చు, కింద ఒకటి వేయచ్చు, ఇలా ఒకటి వేయచ్చు. సో ఎన్ని వచ్చాయి కామన్ ట్యాంజెంట్స్? 3 కామన్ ట్యాంజెంట్స్ వచ్చాయి. ఫైన్. మరి ఇక్కడికి రండి, 2 వేరు వేరు సర్కిల్స్, ఒక కామన్ ట్యాంజెంట్ ఇక్కడ వేయచ్చు, ఇంకొక కామన్ ట్యాంజెంట్ ఇక్కడ వేయచ్చు, ఇంకొకటి ఇలా వేయచ్చు, ఇంకొకటి ఇలా వేయచ్చు. సో టోటల్ ఎన్ని వచ్చాయి? 4 కామన్ ట్యాంజెంట్స్ వచ్చాయి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే 0, 1, 2, 3, 4 ఆర్డర్గా వచ్చాయి. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఏమి వేస్తారు చూడండి. సో ఏకకేంద్ర వృత్తాలకు ఉండే ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య డాష్ అంటారు, కింద నంబర్స్ ఇస్తారు 0, 1, 2, 3 అండ్ సంథింగ్. సో ఏకకేంద్ర వృత్తాలు అంటే ఏంటి, ఉమ్మడి స్పర్శరేఖలు అంటే ఏంటి, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి, కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏంటి, ఎలా డ్రా చేస్తాం, ఎన్ని ఉంటాయన్న ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటివి చేయగలరు. సో ఏకకేంద్ర వృత్తాలు లేదా కాన్సెంట్రిక్ సర్కిల్స్కి కామన్ ట్యాంజెంట్స్ 0 ఉంటాయి. బీ వెరీ క్లియర్. ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా అడగచ్చు, ఫర్ ద 2 సర్కిల్స్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఇస్ 0 దెన్ ద 2 సర్కిల్స్ ఆర్ డాష్. కాన్సెంట్రిక్ సర్కిల్స్, టచింగ్ ఇంటర్నల్లీ సర్కిల్స్, టచింగ్ ఎక్స్టర్నల్లీ సర్కిల్స్, ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, 2 డిఫరెంట్ సర్కిల్స్. సో కామన్ ట్యాంజెంట్స్ 0 అయినప్పుడు డెఫినెట్గా సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అవుతాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయ్యాయంటే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ 0 అవుతుంది. అలాగే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ ఈజ్ 1 దెన్ ద సర్కిల్స్ ఆర్ డాష్. టచింగ్ ఇంటర్నల్లీ, అంతరంగా స్పృశించుకునే వృత్తాలు అవుతాయి. అండ్ ఇంటర్నల్లీ టచింగ్ సర్కిల్స్కి నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ 1 అవుతుంది. సో ఇలా ఈ ఇన్ఫర్మేషన్ని అటు ఇటు మార్చి 2 క్వశ్చన్స్ చేయొచ్చు. ఇక్కడ టోటల్గా 5 సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి టోటల్గా 10 డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ లేవు, జస్ట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకొని మాత్రమే మీరు సాల్వ్ చేయాల్సింది లేదంటే ఆన్సర్ చేయాల్సిన బిట్స్ ఇవి. అండ్ ఇక్కడ వీటిని ఏమంటారో కూడా క్లియర్గా తెలియాలి. ఏకకేంద్ర వృత్తాలు, కాన్సెంట్రిక్ సర్కిల్స్, టచింగ్ ఇంటర్నల్లీ సర్కిల్స్, అంతరంగా స్పృశించుకునే వృత్తాలు, ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, ఖండించుకునే వృత్తాలు, టచింగ్ ఎక్స్టర్నల్లీ సర్కిల్స్, బాహ్యంగా స్పృశించుకునే వృత్తాలు, అలాగే 2 డిఫరెంట్ సర్కిల్స్ వేరు వేరు అంటే టచ్ కావట్లేదు, ఇంటర్సెక్ట్ కావట్లేదు, 2 వేరు వేరు సర్కిల్స్. ఇవి ఈ 2 ఎంత దూరంగా ఉన్నా సరే నంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ అయితే 4. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి టెక్స్ట్ బుక్లో దొరకదు 10th క్లాస్ వరకు, బట్ డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా సర్కిల్కి సంబంధించి బియాండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి కాబట్టి క్వశ్చన్స్లో ఎలా ఇస్తారో తెలియదు కాబట్టి చెప్పాను. సో టెక్స్ట్ బుక్లో అయితే ఈ ఇన్ఫర్మేషన్ లేదు నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్, బట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. దీని మీద 10 క్వశ్చన్స్, మీరు ఇందాక చెప్పినట్టు 10 క్వశ్చన్స్, 10 డిఫరెంట్ బిట్స్ ఉన్నాయి. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద అనదర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ట్యాంజెంట్స్, ఇది మనం ఇప్పుడు నేను చెప్పబోతున్నంతా టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఇక్కడ నేను స్పర్శ బిందువు, కామన్ ట్యాంజెంట్ అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఒక సర్కిల్ ఇలా ఉంది, ఇలా సెంటర్ ఉంది, జాగ్రత్తగా సెంటర్ ఓ అయిపోయింది,
ఒక పాయింట్ ఏమో పి లోపల పెట్టుకుంటున్నాను, వేరే కలర్లో తీసుకుందాం. ఒక పాయింట్ పి ఇన్సైడ్ ది సర్కిల్, సర్కిల్ లోపల ఉంది. ఇంకొక పాయింట్ క్యూ సర్కిల్ బయట ఉంది, సారీ సర్కిల్ పైన ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఆర్ సర్కిల్కి ఎక్కడో బయట ఉంది. సో పిక్యూఆర్ మూడు వేరు వేరు ప్లేసెస్లో ఉన్నాయి. పి ఈజ్ ఇన్సైడ్ ది సర్కిల్, క్యూ ఈజ్ ఆన్ ద బౌండరీ ఆఫ్ సర్కిల్, ఆర్ ఈజ్ ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పి నుంచి జాగ్రత్త చూడండి, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ స్పర్శ రేఖల సంఖ్య. కామన్ ట్యాంజెంట్స్ కాదు, కామన్ ట్యాంజెంట్స్ అంటే రెండు సర్కిల్స్ ఉండాలి, బట్ ఇక్కడ ఓన్లీ ట్యాంజెంట్ అంటున్నాం, సింగిల్ సర్కిల్. నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ, త్రీ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇక్కడ. త్రూ పి పి గుండా, త్రూ పి, అలాగే త్రూ క్యూ, అలాగే ఫ్రమ్ ఆర్, ఆర్ నుండి. సో మూడు వేరు వేరు క్వశ్చన్స్, ఒక సర్కిల్ ఇచ్చారు, దానికి ఒక సెంటర్ పెట్టారు, దాన్ని ఓ అంటున్నారు, త్రీ డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చారు, ఒకటేమో లోపల ఉంది, ఒకటేమో సర్కిల్ పైన ఉంది, ఇంకొకటేమో ఎక్కడో బయట ఉంది. ఇప్పుడు త్రూ పి, పి గుండా వెళ్ళే స్పర్శ రేఖల సంఖ్య, మీరు ఈ పి దగ్గర నుంచి ఏ లైన్ డ్రా చేసినా సరే అవి రెండు సైడ్స్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు అది సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సర్కిల్ని టూ డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే అది ఖచ్చితంగా ట్యాంజెంట్ కాదు, సీకెంట్ అవుతుంది. మీరు ఎలా డ్రా చేసినా సరే సర్కిల్కి ట్యాంజెంట్ గీయడం కుదరదు. దట్ మీన్స్ వాట్? నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ త్రూ పి ఈజ్ జీరో. ఇక్కడ కూడా క్వశ్చన్స్ రెండు రకాలు అడగవచ్చు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ ఆర్ త్రూ పి వెన్ ద పి ఈజ్ ఇన్సైడ్ ది సర్కిల్, వృత్తం యొక్క అంతరంలో ఉండే పి అనే బిందువు గుండా గీయగలిగిన స్పర్శరేఖల సంఖ్య డాష్, కింద నంబర్స్ ఇస్తారు. ఒకవేళ ఇదే క్వశ్చన్ తిప్పి ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ డ్రాన్ త్రూ ఏ పాయింట్ పి ఈజ్ జీరో దెన్ ద పాయింట్ పి లైస్ ఆన్ డాష్ అని, ఇన్ ద ఇంటీరియర్, ఆన్ ద బౌండరీ, ఇన్ ద ఎక్స్టీరియర్, నన్, అంటే సర్కిల్ లోపల ఉంది, సర్కిల్ పైన ఉంది, సర్కిల్ బయట ఉంది, ఏది కాదు అంటారు. సో ఎప్పుడు ఎన్ని ట్యాంజెంట్స్ ఫామ్ అవుతాయి, క్లియర్గా చెప్తున్నాను, ఎప్పుడు ఎన్ని ట్యాంజెంట్స్ ఫామ్ అవుతాయి, పాయింట్ ఎక్కడ ఉన్నప్పుడు ఎన్ని ట్యాంజెంట్స్ వస్తాయి అన్న విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా క్వశ్చన్స్ ఎలా అడుగుతారన్న క్లియర్గా క్లారిటీ మీకు ఉండాలి. సో పాయింట్ పి లోపల ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ జీరో, అలాగే పాయింట్ క్యూ సర్కిల్ బౌండరీ మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు అంటే ఓన్లీ వన్ ట్యాంజెంట్ గీయచ్చు. ఈ వన్ ట్యాంజెంట్ కాకుండా మీరు ఏమాత్రం ఈ లైన్ని అటు ఇటు మూవ్ చేశారంటే, అంటే అటు ఇటు స్లైడ్ చేశారంటే డెఫినెట్గా అది దానికి సీకెంట్ అవుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఓన్లీ వన్ ట్యాంజెంట్స్ వీ కెన్ డ్రా వెన్ ద పాయింట్ ఈజ్ ఆన్ ద బౌండరీ ఆఫ్ సర్కిల్. పాయింట్ అనేది లేదా బిందువు అనేది వృత్త పరిధి మీద ఉన్నప్పుడు దాని గుండా కేవలం ఒక్క స్పర్శరేఖ మాత్రమే గీయవచ్చు. దాట్ ఈస్ ద వాట్ వి ఆర్ సపోజ్ టు రిమెంబర్. అండ్ కమింగ్ టు పాయింట్ ఆర్, ఎక్కడుంది, ఎక్కడో బయట ఉంది. మరి నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఎన్ని గీయచ్చు అంటే జాగ్రత్త చూడండి, క్యూ దగ్గర నుంచి ఇలా కిందికి ఒకటి గీయచ్చు, ఇలా పైకి ఒకటి గీయచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ 0, 1, 2, 0, 1, 2. త్రీ డిఫరెంట్ ప్లేసెస్లో పాయింట్స్ పెడుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఇవి. ఇంతకుముందు చెప్పింది కామన్ ట్యాంజెంట్స్, ఇక్కడ చెప్తుంది ట్యాంజెంట్. బీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. అక్కడ కూడా మనకి 0తో స్టార్ట్ అయ్యి 4 వరకు వచ్చాగింది, ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 2 వరకు వచ్చాగింది. చాలా క్లియర్గా ఉండాలి విషయం. దీన్ని మార్చి మార్చి అడుగుతారు. ఒకవేళ ఒక బిందువు నుండి గీయగలిగిన స్పర్శరేఖలు రెండు అయితే ఆ బిందువు ఎక్కడుంది, వేర్ ద పాయింట్ ద లైస్ ఆఫ్ రిలేటెడ్ టు సర్కిల్, లోపల ఉంటుందా, బయట ఉంటుందా, సర్కిల్ పైన ఉంటుందా. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఇవి. ఖచ్చితంగా డీపర్ అండర్స్టాండింగ్ ఉండాలి, క్లియర్గా చాలా లోతైన అవగాహన ఉంటేనే వీటిని క్లియర్గా ఆన్సర్ చేయగలం. ఇక్కడ క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమి చెప్పట్లేదు, మీరు అబ్జర్వ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఉంటే ఎవరన్నా చేయగలరు. బట్ ఇలాంటివి చేయాలంటే మీకు కంటెంట్ మీద డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి, అది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసి చూడాలి. దీని మీద 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పింది నేను
టెన్ క్వశ్చన్స్ చెప్పాను. అంటే టోటల్గా ఇక్కడ మీకు 16 డిఫరెంట్ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మీకు వీలైతే ఇది క్లియర్గా అర్థమైంది, 16 బిట్స్ క్లియర్గా రాయడానికి ట్రై చేయండి. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఇన్ని బిట్స్ వస్తున్నాయన్న క్లారిటీ మీకు ఉంటే ముందు ముందు మీరు అర్థం చేసుకునేవి లేదంటే ఏదైనా చదువుతున్న ఇన్ఫర్మేషన్ కూడా ఎలాంటి బిట్స్ వస్తాయన్న అనాలిసిస్ ఆటోమేటిక్గా మీకు డెవలప్ అవుతుంది. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది ప్రిపరేషన్లో. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సేమ్ స్పర్శరేఖల గురించే మాట్లాడుతున్నాను, వేరే టాపిక్ ఏం కాదు. ఇక్కడ సపోజ్ సేమ్ థింగ్, ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, ఓని పెట్టుకుంటున్నాను, మనకు తెలిసిందే దీని నుంచి ఇలా డ్రా చేస్తే దీన్ని మనం డయామీటర్ అంటాం. ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఎనీ సర్కిల్ ఈజ్ డయామీటర్, వీ నో వెరీ వెల్. నౌ ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ డయామీటర్కి బోత్ ద ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఒక పాయింట్ పి అనుకుందాం, ఇది ఒక పాయింట్ క్యూ అనుకుందాం. జాగ్రత్తగా వినండి, పి అనుకుందాం, క్యూ అనుకుందాం. ఇప్పుడు పి ఎక్కడుంది, సర్కిల్ పైన ఉంది. క్యూ ఎక్కడుంది, సర్కిల్ పైన ఉంది. పి దగ్గర నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు, వీ నో దట్ ఓన్లీ వన్ పాయింట్, వన్ ట్యాంజెంట్, ఎందుకంటే పాయింట్ సర్కిల్ పైన ఉంది కాబట్టి, ఇందాకే మనం డిస్కస్ చేసాము కాబట్టి ఇలా గీయచ్చు. అలాగే ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది కూడా ఇలాగే గీయచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఇవి రెండు ప్యారల్ ట్యాంజెంట్స్ అవుతాయి, సమాంతర స్పర్శ రేఖలు అవుతాయి. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. పి అండ్ క్యూ అనేవి సమాంతర స్పర్శ రేఖలు అవుతాయి. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అండ్ ఇక్కడ హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ప్యారల్ ట్యాంజెంట్స్ విల్ బీ దేర్ ఫర్ ఎనీ సర్కిల్, ఒక వృత్తానికి ఉండే సమాంతర స్పర్శ రేఖల జతల సంఖ్య. చాలా క్లియర్గా వినండి ఇది, ద నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ ప్యారల్ ట్యాంజెంట్స్ టు ఎనీ సర్కిల్, ఒక వృత్తానికి ఉండగలిగిన సమాంతర స్పర్శ రేఖల జతల సంఖ్య. ఇలాంటి పేర్స్ ఎన్ని ఉంటాయంటే మీరు ఎన్ని డయామీటర్స్ గీస్తే అన్ని డయామీటర్స్ ఉంటాయి. హౌ మెనీ ప్యారల్ ట్యాంజెంట్స్ విల్ బి దేర్ అంటే ఓన్లీ 2 ప్యారల్ ట్యాంజెంట్స్. చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ డిఫరెన్స్. హౌ మెనీ ప్యారల్ ట్యాంజెంట్స్, హౌ మెనీ పేర్స్ ఆఫ్ ప్యారల్ ట్యాంజెంట్స్, చాలా డిఫరెన్స్ ఉంది. హౌ మెనీ ప్యారల్ ట్యాంజెంట్స్, ఓన్లీ 2 ప్యారల్ ట్యాంజెంట్స్. అంటే ఒక ఒక ట్యాంజెంట్ గీసిన తర్వాత దీనికి సమాంతరంగా మీరు ఒక్కటికి మాత్రమే గీయగలరు, అంటే కేవలం రెండు ప్యారల్, రెండు స్పర్శరేఖలు లేదంటే రెండు ట్యాంజెంట్స్ మాత్రమే ఒకదానికి ఒకటి ప్యారల్గా ఉంటాయి. హౌ మెనీ పెయిర్స్ అంటే మాత్రం ఇన్ఫైనైట్ అవుతాయి. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ ఒక 2 బిట్స్ వచ్చాయి. టోటల్గా ఇప్పటికి మనం ఈ ఇన్ఫర్మేషన్తోనే దగ్గర దగ్గర 18 డిఫరెంట్ బిట్స్ వచ్చాయి. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ప్యారల్ ట్యాంజెంట్స్, ఎన్ని జతల సమాంతర స్పర్శరేఖలు ఉంటాయి, అనంతం, ఇన్ఫైనైట్ ఉంటాయి. ఎన్ని సమాంతర స్పర్శరేఖలు ఉంటాయి, రెండే ఉంటాయి. జతలు అన్నప్పుడు ఇన్ఫైనట్, ఎన్ని సమాంతర రేఖలు లేదా స్పర్శరేఖలు అన్నప్పుడు కేవలం 2. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇది. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ థీరమ్స్ లేదా ప్రాపర్టీస్. యాక్చువల్గా మనకి 10th క్లాస్లో యాజ్ అ థీరమ్స్ లాగా ఉన్నాయి, మనం యాజ్ అ ప్రాపర్టీ లాగా మాత్రమే నేర్చుకొని దాని మీద క్వశ్చన్స్ అర్థం చేసుకుంటాం. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ జోన్ ఈ డయాగ్రామ్ ఇక్కడే ఉంది, ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ని టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాం, టచ్ చేస్తుంది కాబట్టి దాన్ని ట్యాంజెంట్ అన్నాం. ఈ సర్కిల్కి ఈ ట్యాంజెంట్కి ఏదైతే కామన్ పాయింట్ ఉందో దాన్ని స్పర్శ బిందువు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పిలుస్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ఓపి కనుక జాయిన్ చేస్తే దీన్ని మనం రేడియస్, తెలుగులో అయితే వ్యాసార్థం అని పిలుస్తాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేడియస్, వ్యాసార్థం అనేది ఎప్పుడు ట్యాంజెంట్కి పర్పెంటికులర్గా ఉంటుంది, లంబంగా ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. సో రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెంటికులర్ టు ట్యాంజెంట్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. వ్యాసార్థము స్పర్శరేఖలు పరస్పరం లంబంగా ఉంటాయి. చాలా సింపుల్ థింగ్. ఖచ్చితంగా మీరు ఏ సర్కిల్ అయినా తీసుకోండి, మీరు ఎలా అన్నా డ్రా చేయండి, రేడియస్, ట్యాంజెంటు ఈ రెండిటికి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది.
వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. దీన్ని బేస్ చేసుకుని మనం పైథాగరస్ థీరం హెల్ప్ తీసుకుంటూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఒక్కటి కాకుండా ఇంకొక చిన్న థీరం ఉంది. ఈ రెండు థీరమ్సే మనకి 10th క్లాస్లో సర్కిల్స్ చాప్టర్లో మెయిన్ థీరమ్స్గా ట్రీట్ చేస్తాం. దీని మీదే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా సింపుల్. ఒక సర్కిల్ ఇలా తీసుకుంటే, సపోజ్ సెంటర్ ఓ అనుకుంటే మనకు తెలిసిందే, సపోజ్ పాయింట్ ఆర్ బయట ఉంది అనుకుందాం, లేదా పాయింట్ పి అనుకుందాం. కాసేపు పి అనేది బయట ఉంది అంటే బాహ్య పరిధిలో ఉండే ఒక బిందువు, అంటే వృత్తానికి బాహ్యంగా ఉండే ఒక బిందువు నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు? మనకు తెలిసిందే రెండు ట్యాంజెంట్స్ గీయగలమని ఇందాకే మనం డిస్కస్ చేసాం. సో బాహ్య బిందువు నుండి వృత్తానికి గీస్తున్న రెండు స్పర్శరేఖలు ఏవైతే ఉన్నాయో వీటి లెంత్ అంటే ఇక్కడ ఎక్కడైతే టచ్ అవుతుందో ఇక్కడ వరకే కన్సిడర్ చేస్తాం. ఇది దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఎంతవరకు పోతుందో మనకి తెలియదు, బట్ మనకు అదంతా అనవసరం. సర్కిల్ని ఎక్కడ టచ్ చేస్తుందో అక్కడ వరకే లెంత్ కన్సిడర్ చేస్తాం మనం. పిఏ పిబి. సో ఇప్పుడు పిఏ అండ్ పిబి అనేవి ఏంటి? స్పర్శరేఖలు లేదా ట్యాంజెంట్స్. ఈ ట్యాంజెంట్స్ లెంత్స్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయి. సో అదే ఇక్కడ రాస్తున్నాను, లెంత్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖల పొడవులు సమానం. వెరీ సింపుల్. ఈ రెండు డిఫరెంట్ థీరమ్స్తోనే మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ లేని ఒక రెండు మూడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా నేను ఇదే వీడియోలో కవర్ చేస్తాను, బట్ టెక్స్ట్ బుక్లో అయితే ఈ రెండింటి గురించే ఉన్నాయి. రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండికులర్ టు ట్యాంజెంట్. ఇక్కడ నేను చెప్తున్న ఈ రెండు పాయింట్స్ యాక్చువల్గా థీరమ్స్, వీటికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎలా వచ్చాయో కూడా మనకి నిరూపణలు ఉన్నాయి, బట్ ప్రస్తుతానికైతే మనకు అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయగలమన్నది ఇంపార్టెంట్ తప్ప, ఇది ఎలా ప్రూవ్ చేయండి అని మిమ్మల్ని ఎవరు అడగరు టీఎస్ ఎగ్జామ్లో కానీ టెట్ ఎగ్జామ్లో కానీ, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రేడియస్ ఈజ్ పర్పెండికులర్ టు ట్యాంజెంట్ ఒకటి, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్, వ్యాసార్థము స్పర్శరేఖలు పరస్పరం లంబంగా ఉంటాయి, ఇది ఒకటి, బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖల పొడవులు సమానం, ఇది ఒకటి. ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్. దీన్ని బేస్ చేసుకునే మనకి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. 10th క్లాస్లో ఉండే సర్కిల్స్ చాప్టర్ గురించి చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ రెండు థింగ్స్ పక్కన జస్ట్ రెఫరెన్స్ లాగా ఇలా వేసి పెడుతున్నాను. ఒక చిన్న సర్కిల్ వేశాను, ఇది ఇది ఓ, ఇది పి, ఇది క్యూ అనుకుందాం. సో ఇక్కడ క్లియర్గా నేను యాంగిల్ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ 90 degrees అంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఆర్ పర్పెంటికులర్ టు టి అని పెడుతున్నాను, అంటే రేడియస్ ఈజ్ పర్పెంటికులర్ టు ట్యాంజెంట్. క్యాపిటల్ ఆర్ పెడతాం, రేడియస్ ఈజ్ పర్పెంటికులర్ టు ట్యాంజెంట్. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్కి బయట ఒక పాయింట్ పి పెట్టుకుంటే పిఏ పిబి అనేవి ట్యాంజెంట్స్ అయితే, సో క్లియర్గా రాస్తున్నా PA ఈక్వల్ టు PB. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకుండే ప్రాబ్లమ్స్ ఏంటి ఎగ్జామినేషన్లో, అంటే టెట్ కానీ అండ్ డిఎస్సిలో కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, టీచర్టీ కానీ, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు? నాట్ ఓన్లీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్, ఆల్ టుగెదర్ డిస్కస్ చేస్తున్నాను. ఏంటి అంటే, నెంబర్ వన్, ఒక సర్కిల్ ఇస్తాడు ఇలా ట్యాంజెంట్, క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఓ అంటున్నాను, ఏ అంటున్నాను, ఇది పి అంటున్నాను. జాగ్రత్తగా మీరు ఒక్కసారి ఇది జాయిన్ చేస్తే ఇది పాయింట్ పి అని పెట్టుకున్నాం. ఇది జాయిన్ చేస్తే వీ నో వెరీ వెల్ దట్ ఇది రేడియస్, ఇది ట్యాంజెంట్, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 90 degrees ఉంటుంది. మస్ట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు క్లియర్గా మీకు ఒక రైట్ ట్రయాంగిల్ కనపడుతుంది, లంబ కోణ త్రిభుజం. రైట్ ట్రయాంగిల్ అనగానే మన మైండ్లోకి రావాల్సిన మొదటి విషయం ఏంటంటే పైథాగరస్ థీరం వాడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి ఓఏ అనేది రేడియస్ అవుతుంది, ఏపి లేదా పిఏ అనేది ట్యాంజెంట్ అవుతుంది, పిఓ అనేది ఓ నుంచి పీకి గల డిస్టెన్స్ అవుతుంది, దూరం అవుతుంది. ఈ మూడు ఇన్ఫర్మేషన్స్లో ఏ ఒక రెండు మనకిస్తారు. సో వాళ్ళు ఏమంటారు, 13 centimeter దూరంలో ఉండే ఒక బిందువు నుంచి, 13 centimeter దూరంలో ఓ నుంచి 13 centimeter దూరంలో ఒక బిందువు నుంచి ఒక స్పర్శరేఖ గీస్తే దాన్ని అది 12 centimeter అయింది, రేడియస్ ఎంత?
సో మీకు ఇమ్మీడియట్గా మీకు స్ట్రైక్ కావాల్సింది ఏంటంటే ఈ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పింది మనం ఎక్కడ రాసుకుంటున్నాం, లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇది, పాయింట్ అనేది ఓ దగ్గర నుంచి ఇంత దూరంలో ఉంటుందంటే ఇది, రేడియస్ కనుక్కోవాలంటే అయితే. ఇంకా మనకి బాగా తెలిసిన పైథాగరస్ స్థిరం 13² = 12² + r² అంటే నేను మొత్తం ట్రయాంగిల్ అంతా రాయలేదు, చూడగానే మీకు డయాగ్రామ్ అర్థమవుతుంది. 13 అనేది కర్ణము లేదంటే డయాగ్నల్, సారీ హైపాంటిస్ అవుతుంది. సో హైపాంటిస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్, 169 = 144 + x². సో ఎక్స్ స్క్వేర్ ఇలాగ పెట్టుకుంటే 169 - 144 = 25, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది, అంటే రేడియస్ 5 అయింది. సో ఈ సిచ్యువేషన్ని అటు ఇటు మార్చి చాలా రకాలుగా అడుగుతుంటారు, ఏది మార్చినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి డయాగ్రామ్లో పెడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఎగ్జాక్ట్గా మనం ప్లేస్ చేయగలిగితేనే ఎగ్జాక్ట్ వాల్యూ మనకు వస్తుంది. కొన్నిసార్లు ఇదే క్వశ్చన్ నేను జస్ట్ మార్చి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను చూడండి, ఇప్పుడు ఇదంతా రబ్ చేసి నేను జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఇది ఐ సే దట్ 8 సెంటీమీటర్ అంట, ఇది వచ్చేసి 6 సెంటీమీటర్ అంట, జాగ్రత్తగా చూడండి. డిస్టెన్స్ ఆఫ్ సపోజ్ ఈ పాయింట్ ఓఏపిబి అనుకున్నాం, బీపీ డిస్టెన్స్ ఆఫ్ బీపీ కానీ లేదంటే లెంత్ ఆఫ్ బీపీ కానీ అడిగారు అనుకోండి, అంటే ఇక్కడ దగ్గర నుంచి ఇక్కడ ఏంటది మనం ఇది ఎలాగ అనుకుంటామని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లంలో యాజ్ యూజువల్గా మనం ఈ ఓపి మొత్తాన్ని హైపాంటిస్ అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 8² + 6² అవుతుంది కదా పైథాగరస్ థీరం ప్రకారం. ఏమవుతుంది మనకి ఇది 64 + 36, విచ్ ఈస్ నథింగ్ బట్ 100 అవుతుంది, ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100, విచ్ ఈస్ నథింగ్ బట్ 10 సెంటీమీటర్. ఏంటిది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 10 సెంటీమీటర్ అవుతుంది. బట్ వాళ్ళు అడిగింది ఏంటి, బీపీ మాత్రమే అడిగారు, ఇది మాత్రమే అడిగారు. మనకేంటంటే మన కర్మకి ఫస్ట్ ఆప్షనే 10 ఉంటుంది, ఏం ఆలోచించకుండా ఇక్కడ 10 వచ్చింది పెట్టేస్తారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఓపీ అడగట్లేదు, బీపీ అడుగుతుంది, బీపీ లెంత్ అడుగుతున్నారు. మనం ఈ డయాగ్రామ్ చూడగానే ఈ చివర్లో ఎక్కడో ఫైండ్ బీపీ అని ఉంటుంది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు, ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి దీనికి ముందు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు, చెప్పి చివర్లో ఫైండ్ బీపీ అంటారు. మనం అదంతా చదవం, డయాగ్రామ్ చూడగానే ఓ ఇది బాగా తెలిసిన ప్రాబ్లమ్ అని చెప్పి టకటక చేస్తారు. మిస్సింగ్ సైడ్ ఓపీ, ఓకే 10, ఫస్ట్ ఆప్షన్ 10 ఉంటుంది, పెట్టేసి వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కీ చూసుకుంటున్నప్పుడు లేదంటే క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అయ్యో మనం చేయాల్సింది ఇది కాదు ఇది. సో ఇప్పుడు ఈ బీపీ ఎంత వస్తుంది, ఈ ఓపీ లెంత్ 10, ఓబి లెంత్ రేడియస్ అవుతుంది కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ 6 అవుతుంది కదా. ఈ ఓపీలో నుంచి ఓబి తీసేస్తే అంటే 10 నుంచి 6 పోతే 4 సెంటీమీటర్ అనేది మనకు ఎక్కడో ఆప్షన్ డీలో కనపడుతుంది. అక్కడ దాకా మనం గమనించాం, క్వశ్చన్ పూర్తిగా చదవం, ఆప్షన్స్ పూర్తిగా చదవం, సడన్గా తీసుకొచ్చి పెడతాం. బాగా తెలిసి జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్, స్టూడెంట్స్కి అంత యాంగ్జైటీ ఉండదు, వస్తే వచ్చింది లేకపోతే లేదని, మనకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ప్రతి బిట్ ఇంపార్టెంట్ తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అవుతూ ఉంటాం, ఎక్కువ టెన్స్ పడతూ ఉంటాం. బాగా తెలిసింది అయితే ఎగ్జైట్ అయిపోతాం, తెలియదు అయితే టెన్షన్ పడతూ ఉంటాం. ఇవి రెండు చాలా డేంజర్ ఎగ్జామ్స్లో, బీ వెరీ క్లియర్. సో రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అనే దాంతో ఇలాంటి న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్, అది కూడా పైథాగరస్ థీరం యూస్ చేసుకుంటూ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా యాంగిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే సపోజ్ ఒక సర్కిల్ ఇలా ఇస్తారు, ఇలా అంటారు, పాయింట్ పి బయట పెడతారు, ఇక్కడి నుంచి దీనికి రెండు ఇలా వేస్తారు, సపోజ్ ఇది ఏ ఇది బి అనుకుంది. జాగ్రత్తగా వినండి, ఒకవేళ ఇది జాయిన్ చేస్తే అంటే ఓఏ అండ్ ఓబి కనుక జాయిన్ చేస్తే మీకు క్లియర్గా పిఏఓబి అనే ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజం కనపడుతుంది. పిఏ ఒకటి, ఏఓ ఒకటి, ఓబి ఒకటి, బిపి ఒకటి, 4 సైడ్స్ కనపడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అడుగుతారు. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఏ ఈక్వల్ టు ఓబి, అలాగే పిఏ ఈక్వల్ టు పిబి. ఎందుకు ఓఏ ఈక్వల్ టు ఓబి, ఇవి రెండు వ్యాసార్థాలు రేడియై కాబట్టి. పిఏ ఈక్వల్ టు పిబి ఎందుకు, ఇదిగో ఇక్కడ చెప్తున్నాం, బయట నుంచి రెండు టాంజెంట్స్ వేస్తే అవి రెండు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, ట్రెపీజియం, ఐసోస్సెల్స్ ట్రెపీజియం, పారలగ్రామ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటిల్లో ఇది కైట్ అయ్యే ఛాన్స్ ఉంది, అయ్యే ఛాన్స్ కాదు కైట్ అవుతుంది డెఫినెట్గా.
హైట్ అవుతుంది. బట్ ఇది కూడా కాకుండా ఆప్షన్స్లో ఇది ఉండి వేరే వేరే పారలోగ్రామ్ రెక్టాంగులరైస్తే ఇది పెట్టేయచ్చు. ఇది కాకుండా వేరే రకాలుగా ఇస్తారు. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఎలా అవుతుందని మీకు డౌట్ రావచ్చు. సైక్లిక్ క్వాడ్రిలేటర్కి నేను మొత్తం 5 డిఫరెంట్ ప్రాపర్టీస్ చెప్పాను ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఓఏ అనేది ఏంటి, వ్యాసార్థం రేడియస్, పిఏ అనేది ఏంటి, టాంజెంట్. డెఫినెట్గా ఈ రెండింటికి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి కదా, 5. ఇప్పుడు ఇక్కడ కూడా 90 డిగ్రీసే ఉంటుంది కదా. ఒక్కసారి చూడండి, పిఏఓబి ఈ క్వాడ్రిలేటర్లో బి అండ్ ఏ అనేవి ఎదురెదురు కోణాలు అవుతాయి, ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఇవి రెండు యాడ్ చేస్తే 90 ప్లస్ 90 చేస్తే 180 డిగ్రీస్ అయింది. డెఫినెట్గా 180 డిగ్రీస్ అయింది అంటే ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీస్ అవుతుంది అంటే ఈ క్వాడ్రిలేటర్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. సో అయితే సైక్లిక్ క్వాడ్రిలేటర్ అండ్ కైట్, ఇవి రెండు ఆప్షన్స్ ఖచ్చితంగా రెండు తీసుకొచ్చి ఒకే క్వశ్చన్లో ఇచ్చే ఛాన్స్ లేదు. ఇస్తే లైక్ రెక్టాంగిల్, లైక్ స్క్వయర్ అండ్ పారలోగ్రామ్, కైట్ ఇలా ఇవ్వచ్చు, లేదా కైట్ తీసేసి సైక్లిక్ క్వాడ్రిలేటర్. సో ఈ క్వాడ్రిలేటర్ అనేది కైట్ అవుతుంది, సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నాట్ ఓన్లీ దట్, కొన్నిసార్లు సపోజ్ ఇవంతా ఇస్తారు, ఇక్కడ 90 డిగ్రీస్ ఉండడం వాళ్ళు మెన్షన్ చేయరు, యాంగిల్ పి అండ్ యాంగిల్ ఓ వీటి గురించి ఏం చెప్తారు అంటారు. సో ఇప్పుడు ఇవి రెండు 90 ప్లస్ 90 180 డిగ్రీస్ అయిందంటే డెఫినెట్గా ఇవి రెండు కూడా 180 డిగ్రీస్ కావాలి. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ని మనం ఏమని పిలుస్తాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం, సంపూరకాలు అని పిలుస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను చెప్తున్న ప్రతి స్టేట్మెంట్లో మీకు క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ రెండు యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి. కొన్నిసార్లు ఇదే ఇన్ఫర్మేషన్ మీద ఇప్పుడు ఇది కనుక సపోజ్ 40 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది అని అంటారు, లేదా యాంగిల్ ఏఓబి ఎంత, లేదా యాంగిల్ పిఓఏ ఎంత అని అడుగుతారు. ఇది 40 అని ఇచ్చారు, ఇక్కడ 90 అని మెన్షన్ చెయ్యరు అసలు, ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అది. అంటే ఇక్కడ ఏ దగ్గర బి దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలిస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. ఇప్పుడు చూడండి, ఇది 40 అని ఇచ్చారు, ఇక్కడ ఎంత, మనం చెప్పింది యాంగిల్ పి అండ్ యాంగిల్ ఓ ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్, అంటే కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. ఇది 40 అయితే డెఫినెట్గా ఇదేం కావాలి, 140 డిగ్రీస్ కావాలి, ఎందుకంటే రెండు కలిపితే 180 డిగ్రీస్ కావాలి కాబట్టి. ఇది 140 అయింది, ఫైన్. ఏది యాంగిల్ ఏఓబి 140. వాళ్ళు అడిగింది ఏంటి, పిఓఏ అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ దిస్ యాంగిల్, అప్పుడు ఏమవుతుంది, ఇది 70 డిగ్రీస్ అవుతుంది, ఇది వచ్చేసి 140 డిగ్రీస్. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఇలా జస్ట్ ఈ రెండు ఇన్ఫర్మేషన్స్తో న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా తక్కువగా ఉండే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది రకరకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ క్వాడ్రిలేటరల్ సైక్లిక్ అవుతుంది, ఈ క్వాడ్రిలేటరల్ కైట్ అవుతుంది, యాంగిల్స్ అడుగుతారు, ఈ యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయి, ఇలా రకరకాలుగా అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అండ్ కేవలం ఇది మాత్రమే కాకుండా జస్ట్ ఈ రెండింటితోనే మనకి టెక్స్ట్ బుక్లోనే ఉండే క్వశ్చన్ ఇది, రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ కనుక తీసుకుంటే, రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్, నేను ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 3, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నా. వాట్ డస్ ఇట్ మీన్? ఇది టెక్స్ట్ బుక్ నుంచి యాస్టీజ్గా పికప్ చేసిన క్వశ్చన్ ఇది. ఆర్ ఈక్వల్ టు 3, స్మాల్ ఆర్ అంటే చిన్న సర్కిల్ యొక్క రేడియస్, క్యాపిటల్ ఆర్ అంటే బిగ్ సర్కిల్ యొక్క రేడియస్. నౌ స్మాల్ సర్కిల్కి ట్యాంజెంట్ అండ్ బిగ్ సర్కిల్కి కార్డ్ అయ్యే లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ ఎంత, అంటే దాని అర్థం ఏంటి, సపోజ్ ఇక్కడ నుంచి ఇలా ఏబి అని డ్రా చేశాను అనుకో, ఏబి ఈజ్ వాట్, ఏబి అనేది చిన్న సర్కిల్ని టచ్ చేస్తుంది కాబట్టి ట్యాంజెంట్, బిగ్ సర్కిల్ మీద బౌండరీ మీద రెండు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సీకెంట్ అవుతుంది, సో దస్ సారీ కార్డ్ అవుతుంది. సో కార్డ్ ఆఫ్ బిగ్ సర్కిల్ అండ్ ద ట్యాంజెంట్ ఆఫ్ స్మాల్ సర్కిల్, దీని లెంత్ ఎంత అని అడిగితే ఇక్కడ కూడా మీరు పైథాగరస్ యూజ్ చేయాలి, 9th క్లాస్ సర్కిల్స్లో వాడిన చిన్న పాయింట్ కూడా యూజ్ చేయాలి. ఏంటంటే సపోజ్ నేను ఇది ఓన్ పెట్టుకొని ఇక్కడ నుంచి పర్పెండికులర్ వేస్తాను, పర్పెంటికులర్ అంటే ఇది ఖచ్చితంగా పర్పెంటికులరే అవుతుంది, ఇట్ టచ్ చేసామండి, ఎందుకంటే ట్యాంజెంట్ అండ్ రేడియస్ ఇవి రెండు పర్పెంటికులర్ టు ఈచ్ అదర్, ఈ పాయింట్ కాసేపు సి అనుకుంది. సో ఇప్పుడు ఓసి ఏమవుతుంది, మనం ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాం, 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఓఏ జాయిన్ చేయాలి, ఓఏ ఎంత అవుతుంది, 5 అవుతుంది, వాళ్ళే అన్నారు ఓఏ విచ్ ఈస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ బిగ్ సర్కిల్ ఈజ్ 5 అని. సో ఇప్పుడు ఏసీ లెంత్ ఎంత ఉంటుందో సిబి లెంత్ కూడా అంతే ఉంటుంది. అది ఎలా చెప్తాము, ఈ బిగ్ సర్కిల్కి ఏబి అనేది కార్డ్ అవుతుంది, ఓ అనేది సెంటర్ అవుతుంది,
సెంటర్ నుంచి పర్పెంటికులర్ వేస్తే కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. ద పర్పెంటికులర్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ టు ది కార్డ్ బైసెక్ట్స్ ఇట్. కేంద్రం నుండి గీచిన లంబము జ్యాని సమద్విఖండన చేస్తుంది అని ఇంతకుముందు వీడియోలో సర్కిల్స్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ 9th క్లాస్ చెప్తున్నప్పుడు డిస్కస్ చేశారు. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ ఒకదానికి అనుకుందాం, ఈ రైట్ ట్రాంగిల్ క్లియర్గా కనపడుతుంది కదా, ఇది 5 ఇది 3 అని. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకుంటే 5² = x² + 3² సో 25 = x² + 9 x² = 60 డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేశాను. x = 4 ఇది 4 వచ్చింది. ఏం ఆలోచించకుండా 4 ఆప్షన్ పెడతారు, మన కర్మకి అది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఇది 4గా ఇది కూడా 4 అవుతుంది కదా. వాళ్ళు అడిగింది టోటల్ ఏబీ లెంత్ ఎంత, మనకి ఇక్కడ 4 వచ్చిన ఆప్షన్ అది ఏంటి, ఏసీ మాత్రమే. సో 4 + 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 8 సెంటీమీటర్. సో ఇలా ఈ ఇన్ఫర్మేషన్తో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి మాత్రమే కాదు, ఇంకా మనం డిస్కస్ చేయాలి. హోప్ ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ప్రాబ్లంలో కేవలం రేడియస్ పర్పెండికులర్ టు టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్, ఈ రెండింటిని మాత్రమే కాకుండా బయట నుంచి పైథాగరస్ థీరము, ఇలా రకరకాల సైక్లిక్ క్వాడ్రిలేటరల్, కైట్, అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో నుంచి కంటెంట్ తీసుకొని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం, అది మీరు ఖచ్చితంగా గమనించాలి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటివే ఈ జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్తోనే మనకి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నాను. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఒక ట్రయాంగిలే టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్కి మీరు బయట వైపు సర్కిల్ వేయగలరు, లోపల వైపు కూడా సర్కిల్ వేయగలరు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బయట వైపు వేస్తే దీన్ని పరివృత్తము, అంతరవృత్తము, ఇన్ సర్కిల్, సర్కమ్ సర్కిల్, ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే, అది ఎలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా సరే, యూ కెన్ డ్రా సర్కమ్ సర్కిల్ అండ్ యూ కెన్ డ్రా ఇన్ సర్కిల్. మీరు అంతరవృత్తము గీయచ్చు, పరివృత్తము గీయచ్చు. కానీ మీరు ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే, నేను నిన్న కూడా చెప్పారు ఎన్ని సర్కిల్స్ వేయచ్చు, మీరు బయట టచ్ చేస్తూ సర్కిల్ వేయచ్చు అంటే వేయచ్చు, వేయలేకపోవచ్చు. ఎప్పుడు వేయగలము అంటే, మీరు తీసుకున్న క్వాడ్రిలేటరల్ ఎప్పుడైతే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుందో అప్పుడు గీయచ్చు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అయినప్పుడు మాత్రమే సర్కిల్ గీయచ్చు, అసలు గీయలేకపోవచ్చు కూడా. అలాగే ఇదే క్వాడ్రిలేటరల్కి లోపల వైపు సర్కిల్ గీయచ్చు అంటే అన్నిసార్లు గీయడం కుదరకపోవచ్చు. అంటే అన్ని సైడ్స్ని టచ్ చేస్తూ సర్కిల్ గీయాలి. సర్కిల్ గీయడం అంటే మీరు సపోజ్ ఇలా పెద్దగా ఉంటే లోపల సర్కిల్ గీసారంటే ఇట్లా అంటే కుదరదు. మనం డ్రా చేసిన సర్కిల్ లేదా వృత్తము ఖచ్చితంగా అన్ని సైడ్స్ని టచ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇది ఇలా అంతరవృత్తం అంటాం, ఇది అన్నిసార్లు గీయచ్చు అంటే అన్నిసార్లు కుదరదు. ఒక కండిషన్ ఫాలో అవ్వాలి. ఏంటా కండిషన్? ఇక్కడేమో ఏంటి కండిషన్, బయట వైపు సర్కిల్ డ్రా చేయగలగాలి అంటే ఈ క్వాడ్రిలేటరల్ ఫాలో అవ్వాల్సిన కండిషన్ ఏంటి, అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అయి ఉండాలి. ఇప్పుడు అలాగే ఇదే క్వాడ్రిలేటరల్ లోపల ఒక సర్కిల్ గీయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ABCD అనుకుందాం, ఎప్పుడు గీయగలము అంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ AB + CD = సమ్ ఆఫ్ అనదర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. అంటే ఒక జత ఎదురెదురు భుజాల మొత్తము మరొక జత ఎదురెదురు భుజాల మొత్తానికి సమానమైనప్పుడు మాత్రమే ఇది గీయచ్చు. ఇది టెక్స్ట్ బుక్ నుంచే తీసుకున్నదే, నేను ఏమీ కొత్తగా తీసుకొచ్చి చెప్పట్లేదు. దీనికి ప్రాపర్ ప్రూఫ్ కూడా ఉంది. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. జస్ట్ సింపుల్ న్యూమరికల్ వాల్యూస్తో వాళ్ళు ఇదే డయాగ్రామ్ ఇస్తారు, సంథింగ్ లైక్ దట్, ఇది 12 అంటారు, ఇది 5 అంటారు, ఇది 7 అంటారు, ఇది ఎంత అని అంటారు, ఇది ఎంత అని అంటారు. సో చూడగానే మీకు ఖచ్చితంగా ఈ పాయింట్ తెలిసి ఉండాలి, ఒక క్వాడ్రిలేటర్లో లోపల సర్కిల్ డ్రా చేయగలుగుతున్నారు అని. అంటే ఖచ్చితంగా ఈ రెండింటి యొక్క సమ్, ఈ రెండింటి యొక్క సమ్ ఈక్వల్ కావాలి. ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుంది చూడండి, ఏబీ వచ్చేసి 12 అయింది, సిడి వచ్చేసి 5 అయింది, బీసీ వచ్చేసి 7 అయింది, ఇది తెలియదు ఎక్స్ అయింది. ఏమవుతుంది ఇది, 17 = 7 + x, x = 10 అయింది. సో 10 అనేది మనకి కావాల్సిన సైడ్ అవుతుంది. ఎంత సింపుల్ బిట్టో
దాని వెనక కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే చాలా కాంప్లికేటెడ్ బిట్. అసలు ఎలా చేయాలో కూడా మీకు ఐడియా రాదు. ఇది రాకపోతే, ఇది తెలియకపోతే, ఇదేమి నేను కొత్తగా చెప్పట్లేదు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. అలాగే జస్ట్ టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్లోనే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్గా ఫామ్ చేయగలిగిన కొన్ని బిట్స్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను. ఏంటి అంటే, సపోజ్ ఒక సర్కిల్ ఉంది అనుకుందాం మీద. ఈ సర్కిల్కి రెండు ప్యారల ట్యాంజెంట్స్ గీసాం, రెండు సమాంతర స్పర్శ రేఖలు గీసాం. ఈ రెండు స్పర్శ రేఖల్ని ఖండించుకుంటూ ఇంకొక స్పర్శ రేఖ ఇలా గీయబడింది. ఇప్పుడు సెంటర్ ఇక్కడ ఎక్కడో ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ స్పర్శరేఖ ఏదైతే ఉందో, ఏబి అనే రెండు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే, ఇప్పుడు కనుక మీరు ఏఓ అండ్ బిఓ జాయిన్ చేస్తే యాంగిల్ ఏఓబి అనేది ఖచ్చితంగా 90 డిగ్రీస్ అవుతుంది. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. పెట్టేది ఇదే డయాగ్రామ్ ఇస్తారు. డయాగ్రామ్ ఇవ్వకుండా రెండు ప్యారలల్ ట్యాంజెంట్స్, రెండు సమాంతర రేఖలు గీయబడ్డాయి. ఆ రెండు సమాంతర రేఖలను ఖండిస్తూ ఇంకొక స్పర్శరేఖ గీయబడింది. ఈ రెండు ఖండన బిందువులు కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం ఎంత అంటారు? అసలు మీకు ఏమీ అర్థం కాదు డయాగ్రామ్, అసలు ఏమీ విజువలైజ్ చేసుకోవాలి, దాని నుంచి ఇది అర్థం చేసుకోవాలి. ఇది టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమే, నేను కూడా కొత్తగా చెప్పట్లేదు, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమే. ఈ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇలా జస్ట్ సర్కిల్స్లో మీరు ఏదైతే జస్ట్ రెండు థీరమ్స్ నేర్చుకున్నారో, రేడియస్ పర్పెండికులర్ టు టాంజెంట్ అండ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్, వాటి మీద రాగలిగిన డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పటివరకు నేను దాదాపు ఒక 30 బిట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి. అండ్ టెక్స్ట్ బుక్లో లేని ఒక ఇంపార్టెంట్ బిట్ గురించి లేదా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. ఇది ఎప్పుడో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండేది, బట్ ప్రజెంట్ రీసెంట్ టెక్స్ట్ బుక్లో పెట్టబడలేదు. బట్ మీకు డిఎస్సికి కానీ టెట్కి కానీ, ఎస్పెషల్లీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అలాగే టీజీటీ మ్యాథ్స్ వాళ్ళకి, ఈ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో లేకపోయినప్పటికీ 10th క్లాస్ స్టాండర్డ్ కాన్సెప్టే కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేసి అట్లీస్ట్ 1 or 2 ప్రాబ్లమ్స్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే, టాంజెంట్ సీకెంట్ రిలేషన్ అంటే ఖండన రేఖ స్పర్శరేఖల మధ్య సంబంధము అని. యాక్చువల్గా ఇది థీరం లాగా కన్సిడర్ చేస్తారు. ఏంటి అంటే, సపోజ్ ఒక సర్కిల్ ఇలా ఉంది, ఒక సర్కిల్ ఇలా ఉంది, ఈ సర్కిల్కి బయట ఒక పాయింట్ పి అని అనుకుందాం. ఈ పి దగ్గర నుంచి నేను ఫస్ట్ పిఏబి ఏమవుతుంది, ఇప్పుడు పిఏబి అనేది సీకెంట్ అవుతుంది, ఏబి అనేది కార్డ్ అవుతుంది, రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా పిఏబి అనేది సీకెంట్ కావాలి. అలాగే పి దగ్గర నుంచి ఒక ట్యాంజెంట్ గీసాం, పిటి అనేది ట్యాంజెంట్ అవుతుంది, పిఏబి అనేది సీకెంట్ అవుతుంది. అంటే ఒక వృత్తానికి ఒకే బిందువు నుంచి ఒక సీకెంట్, ఒక ఖండన రేఖ, ఒక ట్యాంజెంట్, ఒక స్పర్శరేఖ గీయబడింది. ఈ రెండిటికి మధ్య ఒక క్లియర్ రిలేషన్ ఉంది, దాన్నే మనం టాంజెంట్ సీకెంట్ రిలేషన్ అంటాం. ఏంటి అది అంటే, జాగ్రత్తగా చూడండి, పిటి స్క్వేర్ ఈక్వల్ టు అంటే స్క్వేర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పిబి, పిఏ ఇంటూ పిబి. వెరీ పవర్ఫుల్. దీని ప్రూఫ్ కూడా పైథాగరస్ యూజ్ చేసి చేయొచ్చు. టాంజెంట్ సీకెంట్ రిలేషన్, స్పర్శరేఖ ఖండన రేఖ మధ్య సంబంధం ఇలా అంటే, దానికి జస్ట్ నేను ట్రాన్స్లేషన్ లాగా రాశాను, నేను చదివింది కూడా ఇంగ్లీష్లోనే చదివాను, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండింది, ఇంతకుముందు పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ రిలేషన్ ఉండింది, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. దీని మీద ప్రాబ్లమ్స్ ఏమి ఇస్తారు, వెరీ సింపుల్, సపోజ్ ఇది 4 అన్నారు అనుకోండి, అలాగే పీబీ లెంత్ లేదా ఈ లెంత్ 5 అన్నారు అనుకోండి, పిఏ లెంత్ 4, ఏబీ లెంత్ 5, వాట్ ఈజ్ టాంజెంట్ లెంత్ అన్నారు. ఈ డయాగ్రామ్ ఇస్తారు అంతే, డయాగ్రామ్ మాత్రమే ఇస్తారు, ఇది టాంజెంట్ అని చెప్పరు, సీకెంట్ అని చెప్పరు, ఏమీ చెప్పరు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ పీటీ అని అంటారు. సో మీకు చూడగానే పీటీ అనేది టాంజెంట్, పిఏబి అనేది సీకెంట్ అయింది. మరి ఇప్పుడు తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. సో పిఏ వచ్చేసి 4 కదా, 4 ఇంటూ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ పీబీ, పీబీ లెంత్ ఎంత, 4 + 5 9 తీసుకోవాలి. సో పీటీ స్క్వేర్ ఈక్వల్ టు 4 × 9 విచ్ ఈస్ నథింగ్ బట్ 36, పీటీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్ అవుతుంది. సో
టాంజెంట్ సీకెంట్ రిలేషన్ తెలియకపోతే ఈ ప్రాబ్లం చేయడానికి మీరు చాలా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలి, పైథాగరస్ తీసేయాలి, ఇలా నానా చెత్త చెత్త చేయాలి. ఇది మోస్ట్ పవర్ఫుల్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పీటీ స్క్వేర్ ఈక్వల్ టు 36 అయితే పీటీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుందేమో అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. మనం ఆల్జీబ్రా చేస్తున్నప్పుడు పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ ఇవి రెండూ ఇంపార్టెంట్ కాబట్టి రెండింటి గురించి మెన్షన్ చేస్తాం. జామెట్రీలో మనం అంతా పాజిటివ్ వాల్యూస్తోనే, లెన్స్ కానీ యాంగిల్స్ కానీ మనం పాజిటివ్ వాల్యూస్తోనే వర్క్ చేస్తాం కాబట్టి 6 సెంటీమీటర్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సర్కిల్స్ చాప్టర్ 10th క్లాస్లో ఉండే ఆల్ ద కంటెంట్స్, వాటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ నేను స్టార్ట్ చేయడం కూడా టెక్స్ట్ బుక్లో లేని ఒక ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేశాను. ఫినిష్ చేస్తున్నది కూడా టెక్స్ట్ బుక్లో లేని ఇన్ఫర్మేషన్తోనే ఫినిష్ చేస్తున్నాను. హోప్ నేను చెప్పిన ఆల్ ద ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమయ్యనుకుంటున్నాను. వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది కూడా నేను దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా నేను జస్ట్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ లాగా చేసుకుంటూ వెళ్తున్నాను. మధ్య మధ్యలో అవసరమైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. క్లియర్గా ఆల్ ద కంటెంట్స్ అయిపోయిన తర్వాత ప్రతి కంటెంట్ మీద మళ్ళీ సపరేట్గా సమ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. డిపెండ్స్ ఆన్ మై షెడ్యూల్ అండ్ నా ప్లానింగ్ ప్రకారం. హోప్ నేను చెప్పిన ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.